ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము 51వ కీర్తన 16-17 వచనాలు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది జీవితాలలో ప్రమాదాలు జరిగినప్పుడు లేదంటే భయంకరమైనటువంటి విపత్తులు సంభవించినప్పుడు దైవ సేవకులకి దేవునికి ఏదో కానుకలు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దానికన్నా కూడా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అనంటే నీ మనస్సును దేవునికి ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు బాధలో వేదనలో ఉన్నప్పుడు కానుకలు సమర్పించడము మంచిదే, కానీ దానికన్నా కూడా ఆ సమస్యలో నీ ఉన్నప్పుడు, ఆ శ్రమలో నీ ఉన్నప్పుడు, ఆ బాధలో వేదనలో నీ ఉన్నప్పుడు, నీ హృదయము విరిగి నలిగి ఉన్నప్పుడు ఆ హృదయాన్ని దేవునికి నీవు ఇచ్చినట్లయితే, అంటే దేవుని మాట నీవు వినినట్లయితే, దేవుని ఆజ్ఞ ప్రకారము నీవు నడవడానికి ఇష్టపడినట్లయితే, దేవుడు దానిని లక్ష్యము చేస్తారు అని లేఖనము సెలవిస్తూ ఉంది. నీకు ఒకవేళ శ్రమ కలిగిందేమో, బాధ కలిగిందేమో, అయితే నీవు అన్నీ ఇస్తున్నావు కానీ నీ హృదయాన్ని మాత్రం ఇవ్వడం లేదు, అటువంటి జీవితము వ్యర్థము అని లేఖనము సెలవిస్తూ ఉంది. నీకు ఉన్నదంతా ఇచ్చినా కూడా దేవుని మీద ప్రేమ నీకు లేకపోతే, దేవుని ఆజ్ఞ ప్రకారము నువ్వు జీవించకపోతే వ్యర్థము అనే లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి సమర్పించు. మిమ్మవలే మీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పినటువంటి దేవుడు నీకు కలిగినప్పుడు ఇతరులకు సహాయము చేసేటువంటి మంచి మనస్సును నీవు కలిగి ఉండు. అలాగే దేవుని యొక్క ప్రేమను నీవు కనపరుస్తూ ఈ లోకములో జీవించినట్లయితే నిన్ను ఆశీర్వదించి బలపరిచి గొప్ప చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఈ లేఖనమును నీ జీవితములో నెరవేర్చునుగాక. నీ విరిగి నలిగిన మనస్సును దేవుడు అంగీకరించి ప్రతి సమస్య నుంచి విడుదల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.